రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది ఇక్కడ ఏడో తారీఖు పదవి ప్రమాణ స్వీకారం చేయగానే గంటల వ్యవధిలో నలభై ఎనిమిది గంటల డెబ్బై రెండు గంటల గంటల వ్యవధిలో బస్సు హామీనామా చేశారు ఉచిత బస్సు యాక్సెప్టింగ్ ఇవాళ అసలు అసాధ్యం అనుకుంది ఏది రుణమాఫీ కాదు రుణమాఫీ అనేది బస్సు ఉంది కాస్ట్ ఉంది రుణమాఫీ అనేది అసాధ్యం అనుకున్నారు రాజీనామా చేస్తాను చేయాలి ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి రెండు లక్షల రూపాయలు లోన్ మాఫీ అంటే సాహసం మామూలు విషయం మామూలు విషయం కాదు బట్ తెలంగాణకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎఫ్ఆర్బిఎం నామ్స్లో కానీ మిగతా దాంట్లో కానీ చాలా అడ్వాంటేజ్ ఉంది దీన్ని తిట్టుకుని మొదటి లక్ష రూపాయలు పదకొండు లక్షల మందికి అంతకుముందు ఇవ్వటం జరిగిందంట రెండోది ఈ విధంగా వెళ్ళటం అనేది కానీ నేను ఒకటి చెప్తున్నాను ఈ విధంగా చేస్తే ఒక సంపన్న రాష్ట్రం ఇండియాలో నేను కలగన్ని ఏంటంటే నా తెలుగు రాష్ట్రం ఇప్పుడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అయ్యా బీహార్ ఏది పంజాబ్ నెంబర్ వన్ గోవా నెంబర్ ఢిల్లీ ఇవన్నీ ఉండేది పర్ క్యాపిటల్ ఎన్నికంలో తెలంగాణ తెలంగాణ ఫస్ట్ ప్లేస్కి చేరుకుందంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ హర్యానా పంజాబ్ దాటి దాటి హర్యానా ఇప్పుడు నీ నియర్గా వస్తుందండి అది మొత్తం ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ దాట్ నేను కూడా ప్రౌడ్ ఆఫ్ దట్ రెండో చెప్తున్నా గుజరాత్ కంటే కూడా మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి మొత్తం అంతా తరలించుకెళ్ళిపోయే ముందు కూడా అనేక హెచ్డి అయి ఒక మనిషి ఏదో సంపద ఏదో ఆబాదని గారు అంబానీ గారు కాదు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మానవ అభివృద్ధి సూచికల్లో అనేక అంకాల్లో తెలంగాణ గుజరాత్ కంటే ముందు ఉంది బీయింగ్ ఎన్నో జాయింట్ ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో నా అభిప్రాయం ప్రకారం రేవంత్ రెడ్డి గారు తనకున్న దాంట్లో డైరెంబిగ్గా చేసుకుంటూ వెళ్తున్నారు ఫస్ట్ విజయ తెలుసా ఆ పార్టీలో ఒక పైకి ఎక్కగానే యాభై మంది ఐదుగురు మనం అనుకున్నాం కదా రెండు సంవత్సరాల క్రితం మాట్లాడాం ఐదుగురు కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లు ముగ్గురు వెయిటింగ్ ఆర్జేసీ చీఫ్ మినిస్టర్లు ఇద్దరు వెయిటింగ్ వెయిటింగ్ చీఫ్ మినిస్టర్లు ఇంతమంది చీఫ్ మినిస్టర్లు ఉండి ఆఖరికి గీతారెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినా పర్వాలేదను అనుకునే పరిస్థితి వస్తే మీకు ఎంతమంది దుద్దరి సీదర్బాబు గారు ముఖ్యమంత్రి అలాంటిది ఏళ్ళని కలుపుకు లేదు అయి బాబాయ్ ఓ పెద్ద సాహసం అండి ఆయన ఆ సాహసం చేసుకుంటా అందరినీ ఈయన వైఖరి విరుద్ధం ఈయన అవై అని వెళ్ళే వైఖరి నుంచి మార్చుకుని రాజశేఖర గారు కోపన్నారా అని తెంపుకున్నట్టు అప్పుడప్పుడు వస్తున్నాడు కోపం వేరే సంగతి వాళ్ళ మీద ఎంత సైన్యంతో చేసుకో అది ఫస్ట్ విజయం తర్వాత సంగతి ఆ పార్టీలో ఆ పార్టీని ఎక్కడ ఉండే సామాన్యం కాదు పైగా ఆయన ఆ పార్టీ వీడే చెప్పారు కదా వేరే దాని నుంచి వచ్చారని టీఆర్ఎస్లో ఆయన అంతకుముందు బీజేపీ విద్యాసంస్థలో టీఆర్ఎస్లో తెలుగుదేశంలో తర్వాత కాంగ్రెస్లో అందువల్ల రెండో విషయం ఏంటంటే పార్టీ నడిపిస్తున్నవి కలిగి గొప్ప సక్సెస్ అండి రెండో విషయం కేంద్రం విషయంలో మాత్రం ఇవాళ కేంద్రం కక్షాధిపతి వైఖరితో వ్యవహరిస్తుంది ఆయన దాన్ని ఇవాళ గట్టిగా మిగతా రాష్ట్రాలంటే నేను మాట్లాడారు నేను దక్షిణాదికి సంబంధించిన ఇంక్లూడింగ్ నేను చెప్తున్నాను హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మక ద్రోహం చేసింది మీకు తెలుసు ఇవాళ మీరు లోపల బాధపడుతున్నారు మీరు బాధపడతారు వచ్చిందేంటో తెలుసు మాకన్నా మీ అందరికీ తెలుసు బాగా తప్పని పరిస్థితి ఇరవై ఏడులో మీకు సీఎం సిత్తారు చేస్తారని నేను చెప్తాను ఇరవై ఏడుకు వచ్చే మూడు సంవత్సరాల్లో డెఫినెట్గా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఈ మోడీ గారు అమిత్ షా గారు కొనసాగితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తారు నేను రెండు వేల పద్నాలుగు చెప్పే రెండు వేల పద్దెనిమిది మీరు చూసారు ఎలాంటి ఇబ్బంది పెట్టారు దయచేసి ఇప్పటికన్నా దక్షిణాది జరుగుతున్న అన్యాయం మీద గడమెత్తండి మన భాషల విషయం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో ఒక మాట హిందీలో మాడితే క్యాహి తెలంగాణ హిందీ ఇలా జాగీరా లిపి కూడా లేని ఆ భాష హిందీ భాష గొప్పదా లిపి కూడా లేదు తెలియదు చాలామందికి దేవనాయర్ అద్దెకు తెచ్చుకున్నారు ఒక లిపి కూడా లేని భాష ఆయన హిందులు ఏం మాట్లాడితే తప్పేంటి హేళం చేస్తే భాష మీద హేళం చేస్తే అది ఎదుర్కొని ఇవాళ ఐటీఆర్ కానీ మిగతా ప్రైవేట్లు కానీ హైదరాబాద్ కానీ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఆయన హైదరాబాద్ ఆయుపట్టు ఎందుకంటే డెబ్భై ఐదు శాతం ఇన్కమ్ ఒక హైదరాబాద్ నుంచి వస్తుంది రైల్ ఇంజిన్ అక్కడ లేదండి తెలంగాణ రైలు ఇంజిన్ హైదరాబాద్లో ఉంది అది పట్టాలు తప్పితే ఇబ్బంది అని గొడవ అది పెట్టుకుంటూ వెళ్తున్నారు ఆయన మిగతా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుని కేంద్రంతో అందరితో కలిపి సాధించుకుంటే డెఫినెట్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది ఐ హోప్ అండ్ నేను పర్సనల్గా కూడా చెప్తున్నాను ఆయన సక్సీడ్ అవ్వాలి దానివల్ల తెలంగాణ లాపడాలని కోరుకుంటున్నాను మొత్తం ఎంటైర్ ఇంటర్వ్యూలో ఉత్తర భారత జనతా పార్టీ ఒక విషయం నాకు రెండవది సందర్భం వచ్చినప్పుడల్లా మీరు ద్రవిడ ఆ మూలాలకు సంబంధించిన దాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు ఎందుకు అనేది నాకు ఈ దేశంలో ఈ దేశం మూలవాసుల్లో మనందరం ఒకటి అరప్పా సింధు నాగరికతకు వరసలుగా ఉండి అక్కడ ఒక భాష బర్హయ్య మిగిలిపోయింది ఈ దేశ మూలవాసుల్ని మూలవాసులు కాదనే విధంగా హిందీ రాణాలు దేశం వదిలి దొబ్బయ్యాలని దేశ ద్రోహులని ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమికి చెందిన మంత్రులు మాట్లాడుతుంటే నివారించాల్సిన గౌరవ ప్రధానమంత్రి తండ్రి లాండ్ ప్రధానమంత్రి తండ్రి పపోస్టు అంత దుర్మార్గంగా ఒక మన గురించి కూడా మాట్లాడకూడము అందులో ఆ సిద్ధాంతకర్తలు భారతీయ సిద్ధాంతకర్తలు ఈ నల్లవాళ్ళతో ఎలా ఉంటున్నాం నీగురులతో ఉన్నప్పుడు ఈ నల్లవాళ్ళతో ఉన్నప్పుడు నీగురులతో ఏమిందని ఒక బాడీ షేమింగ్ చేయటం ఉత్తర భారత సంబంధించిన కొంతమంది నేతలు ఆ దక్షిణానికి సంబంధించి అమ్మాయిలు ఎలా చాలా తప్పు మేము మాట్లాడకూడదు ఇక్కడ నేను అలాగే మహిళలను కూడా అవమానపరిచినప్పుడు స్పందించిన తత్వంతో ఎట్లా ఉండాలండి ఈ దేశం వాడు కొత్తగా చరిత్ర మార్చేసి ఆరు ఎక్కడి నుంచి రాలేదని పార్ చరిత్రను మార్చేస్తా ఇవాళ దక్షిణానికి సంబంధించిన రాష్ట్రాల మీద సవత్ వెళ్లిపే ప్రేమ కూడా కాదు కక్ష సాధింపు కాంగ్రెస్లో కూడా కొంత సంవత్సర ప్రేమ జరగదు ఇది కక్ష సాధింపు చేస్తున్నారండి పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు సతన్ రైల్వేకి పెట్టి మా మూడు వేల కోట్ల రూపాయలు ఇంకో నాతం రైలు ఒక ఒక ప్రాజెక్టులు న్యూ ప్రాజెక్టులు పెడితే ఏమనుకోవాలండి అండి ఏ విధంగా చేయాలి అదొకటే కాదు ఇక్కడ ఎంటర్ని ఆర్బిట్రేషన్ ఎంటర్ని హైదరాబాద్ కేసీఆర్కి తీసుకొస్తే అక్కడ తరలించుకుపోయారా నీ వాళ్ళకి ఆల్రెడీ అహ్మదాబాద్ని వరల్డ్ హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేసుకున్నారు కదా అహ్మదాబాద్ని వరల్డ్ హెరిటేజ్ సిటీగా దానికన్నా ముందు నుంచి మీరు ఇక్కడ కొండాపూర్లో చూస్తే వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది హైదరాబాద్కి చేయలేదు సరే మీరు అక్కడి నుంచి గాంధీనగర్ డెవలప్ చేసుకున్నారు కదా ముల్లెట్ రైలు మెట్రో రైలు చేసుకున్నారు కదా తెలంగాణకి మెట్రో రైలు ఎయిర్పోర్ట్ కల్పమని అడిగితే ఒక్క రూపాయి ఇవ్వని మీ ద్రాతృత్వం ఏడు నగరాలకి చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్టు చేసుకుంటే ఏం చెప్పాలి ఉత్తరాది పార్టీ కాకుండా అది ఎవరు ఉన్నారు ఎవరు నడుపుతున్నారు ఆదానీ గారు కనసిన ముందు చెప్పినాయి ఆరుగురు ఆంధ్ర తెలుగు వాళ్ళ పారిసీమత్వం ఎలా చేశారు ఇవాళ నేను చెప్తున్నాను ఇంత దాష్టికం చేస్తూ ఉంటే ఈ ప్రాంత ద్రవిడుల అస్తిత్వం కోసం పోరాటం తప్పేలా అవుతుంది భారతదేశం ప్రపంచం నెంబర్ వన్గా ఎదగ ఎదగా ఎదగాలని కోరుకుంటాను భారతదేశం ప్రపంచం ఎదగాలని కోరుకుంటాం కానీ ఈ ప్రాంత దేశం దేశవరణ దొబ్బేయాలని చెప్పి ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నప్పుడు ఏం చేయాలండి అస్తిత్వాన్ని ఎవరితో నిరూపించుకోవాలి ఈ దేశంలో మూలవాసులు మనం కొన్ని మీరు సేవం చేయాలి ఉండొచ్చు వాటి తెల్లపై నుంచి దిగొచ్చి అది అది గొప్ప అనుకుంటారా ఎట్లా అనుకుంటారండి వీళ్ళు మాట్లాడితే మేము ఆధిపత్యం ఒక్కడు గుర్తుంచుకోండి గుజరాతీ ప్రభువులారు ఒక్కడి గుర్తుంచుకోండి రెండు వేల సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లాలో కోటిలింగాల పేరు రాసిపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్లో అమరావతి దాని కట్టడం ఆంధ్ర శాత మహన్లు మీరు మా ఇంకా చూసి బయట దాడి చేద్దామని అనుకున్న సమయానికి ముందే కరవాలను చేతబట్టి అశివాల మీద వెళ్ళి మీ గుజరాత్ని జయించి వచ్చిన కెపాసిటీ వాళ్ళ తెలుగు బిడ్డలకు ఉంది గుర్తుంచుకోమని చెప్తున్నాను కానీ మీ వాళ్ళ పదగట్ల కింద పదమూడున్నర కోట్ల మంది తెలుగు జాతి ప్రజలను అణిపెడుతున్నారు పదమూడున్నర కోట్ల మంది ఉన్న తెలుగు జాతి ప్రజలకి ఏడు గురువు ఎంపీలు ఉన్నా ఒక్కసారి మంత్రి పదవి కూడా లేదు రెండు వేల పద్దెనిమిది ఒక్కడ మంత్రి పదవ లేదు తెలిసిన ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మార్చి నుంచి మీరు దక్కేసుకోండి ఒక మంత్రి పదవి లేదు తర్వాత కిషన్ రెడ్డి గారికి ఏం పదవి ఇచ్చారు మామూలుగా ఏది సహాయ మంత్రి అంటే క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న హక్కు సంవత్సరాల తరబడి తెలుగు జాతి బిడ్డలు లేదా మీ ఎంపీలు నెగ్గారు మీ క్యా క్యాబినెట్ అంటే మొత్తం మంత్రులందరూ క్యాబినెట్లో పాల్గొరండి రాష్ట్రాలు వేరు కేంద్రం వేరు కేంద్రంలో క్యాబినెట్ హోదా ఉన్న వాళ్ళకి మాత్రమే క్యాబినెట్ సమావేశానికి పిలుపు వస్తుంది అట్లాంటిది సంవత్సరాల పాటు మా క్యాబినెట్ కూడా మమ్మల్ని పదమూడున్నర కోట్ల మంది తెలుగు జాతి ప్రజల్ని ఆహ్వానించి లేకుండా అన్యాయం చేసి దుర్మార్గం చేస్తున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి తమ ప్రాంత అస్తిత్వం కోసం పరివర్తనం తప్పు అవుతుందా తెలుగు జాతి మళ్ళీ చెప్తున్నా వాళ్ళ మానసికంగా భౌగోళికంగా మూడు నాలుగు చోట్ల చీలిపోయి ఉంది గుర్తుంచుకోండి ఎనిమిది రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేశాం ఎనిమిది రాష్ట్రాలకి ఒరిస్సా పనామిక రాజా గారు సెంట్రల్ మధ్యప్రదేశ్ రాఘవేంద్రరావు గారు మహారాష్ట్ర మారుతిరావు గారు కర్ణాటక మొదల ముఖ్యమంత్రి చంగలారెడ్డి గారు తమిళనాడు దక్షిణామూర్తి గారు అలియాస్ కరుణానిధి గారు ప్లస్ స్టాలిన్ గారు పాండిచ్చేరి గారు సుబ్బారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎనిమిది రాష్ట్రాలను ముఖ్యమంత్రి చేసిన తెలుగు జాతి పదమూడున్నర కోట్ల మంది తెలుగు జాతి అవమాన భారంతో మీరు చేసిన దానివల్ల అవమాన భారంతో ఉంది దయచేసి గుర్తుంచుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇక్కడ స్థానికంగా ఉన్న నేను రాజేశ్వర గారు పాత అని దత్తాత్రేయారు చాలామంది నాయకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను తెలుగు బిడ్డలుగా ఈ ప్రాంత అస్తిత్వం కోసం డెఫినెట్గా పోరాడండి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఏపీకి అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంత సమస్య మీద గణం ఎత్తి ఇక్కడ పరిష్కరించి మిగులు జలాలని ఇక్కడ పై రాష్ట్రాలు కాకుండా ఇక్కడ ఇవన్నీ సాధించుకుని ఐటీఆర్ ఇచ్చి నేషనల్ పార్టీ ఇచ్చి అప్పుడు ఓట్లాడకండి మతం కోసం మతాన్ని అడ్డం పెట్టుకుని ఏమి సీట్లు తెచ్చుకున్నారేమో దగ్గర డిఫరెంట్ ఇష్యూ న్యాయం చేసి మీరు అధికారంలో రండి ఇక్కడ రెండు చోట్ల భయపెట్టడం లేదు కానీ మా ప్రాంత ప్రజల్ని తక్కువ చేసి చూడ మాత్రం చూడొద్దు తెలుగు జాతి ప్రజలు గుజరాతీ ప్రజలు గుజరాతీ ప్రజలు ఎన్నిసార్లు పూడతారు బుల్లెట్ రైలు బుల్లెట్ ట్రైన్ ఎన్నిసార్లు పూగుతారు మా వాళ్ళు అక్కడ తొమ్మిది లక్షల ప్రాజెక్టులు ఎన్నిసార్లు పూగుతారు ఏ తెలంగాణ ప్రాజెక్టులు అక్కర్లేదు ఇక్కడ పిల్లలకు ఉద్యోగాల దమ్ము మీరు ఒక్కసారి చెప్తున్నాను అంతిమంగా అమెరికాకి వెళ్ళండి సిఆర్టిఎల్కి వెళ్ళండి లేకపోతే దానికి కాలిఫోర్నియా వెళ్ళండి ఢిల్లీకి వెళ్ళండి ముంబైకి వెళ్ళండి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ కదండి అక్కడున్న టెక్నాలజీ దిగ్గజాల్లో అత్యధికలు తెలుగు వాళ్ళు అంటే అన్ని వాళ్ళు ఇండియన్స్ తెలుగు వాళ్ళు వాళ్ళకి సత్తా లేదని చెప్పాం మా ప్రాంతం వాళ్ళకి ఆశ్వాసన ఏమండి ఒక్కొక్కడు ఎన్ను వా వెయ్యి వేల మందికి ఉపాధి కల్పిస్తారు అంత సత్తా ఉంది మమ్మల్ని అనకదొక్కుతున్నారు ఇది మంచి పద్ధతి కాదండి